मारी हम लोग। సోదర సోదరు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా। దసరా నాయక్ తండాకు సంబంధించినటువంటి గువ్వల బండకు సంబంధించినటువంటి కుక్కల గండికి సంబంధించినటువంటి ఈ మూడు తండాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు యువకులు మహిళా తల్లులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో మీ అందరికీ కూడా మా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ మీ కష్ట సుఖాల్లో పార్టీ ఉంటుంది। గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ప్రజా సేవలో ముందుకు పోయిన తరుణంలో మీ సమస్యలన్నీ కూడా మాకు చెప్పినప్పుడు లేదా మాకు తెలిసినప్పుడు అనేక సమస్యలు పరిష్కారం చేసి మీ మధ్యలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి ఇప్పటికే మిత్రులందరూ కూడా గుర్తు చేసిన క్రమంలో నేటి యువతరం ఆ కార్యక్రమాలను చూసి ఈ మధ్యలో ఏ కార్యక్రమం కూడా ఈ ప్రాంతానికి రావడం లేదు అభివృద్ధి జరగడం లేదు కాబట్టి మేమంతా కూడా యువకులందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామనేటువంటి ఒక చక్కటి ఆలోచనతోటి ఈ మూడు తండాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఓ చక్కటి నిర్ణయం తీసుకుని ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి బాగా గుర్తు మోహన్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రుడు కానీ గ్రామ సర్పంచ్ మనోహర కానీ లేదా గంగమల్లయ్య గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగారెడ్డి గారు తిరుపతి నడు ఇక్కడ గడ్డం శ్రీనివాసరెడ్డి నడు ఇక్కడ చాలామంది వార్డు సభ్యులు ప్రధానంగా మీ వార్డు సభ్యులు గణేష్ ఉన్నాడు నాకు దేవేంద్ర నాయక్ గోలో మన గోలబండి నుంచి కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ కూడా ఇప్పుడు గంగాధర్ కానీ భూపతి కానీ అనిల్ కానీ గత రెండు మాసాల నుంచి రావాలి మీరు మా తండకు మా మీ సమక్షంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేరడానికి సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు ఏదైతే లాక్డౌన్ ఉందో కరోనా కష్టకాలం ఉంది కొద్ది రోజులు లాగడని చెప్పి అనేక సందర్భాలు ఫోన్ చేసి నన్ను ఆఫర్ ఇచ్చినప్పుడు అనుకున్నా నిజంగా ఇంత ప్రేమ ఆప్యాయత అనురాగం వాళ్ళు ఉన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి వారితో మమేకం కావాలి వారిని పార్టీలోకి ఆహ్వాన్ ఇచ్చే కార్యక్రమంలో వారి సమస్యలను వినాలని చెప్పినట్టు లక్ష్యంలో భాగంగా ఈరోజు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీ మధ్యలోకి రావడం జరిగింది। సార్ ఇప్పటికే ఈ తండాకు కావాల్సినటువంటి సామాజిక అవసరాలు గత 20-30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఇప్పుడు మేము ప్రజా జీవితంలో ప్రజలచే ఎన్నుకోబడి నేరుగా నేను లేకున్నప్పటికీ
గతంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో మీరు చెప్పినవన్నీ కూడా ఇక్కడ వాటర్ ట్యాంకే కానీ ఇక్కడ రోడ్డు సౌకర్యానికి సంబంధించినటువంటి కంకర్ రోడ్డు నిర్మాణం కానీ లేదా బ్రిడ్జిల నిర్మాణం కానీ స్కూల్ భవనానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు అప్పుడు మీ గ్రామంచ దేవనాయక్ రామదాస్ అనుకుంటా అప్పుడు పెద్దలు పెద్ద మనుషులు 95లో జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడు అదేవిధంగా గోవలబండకు సంబంధించిన అంశం కుక్కలగండ్ సంబంధించిన అంశం కానీ ఇవే కాకుండా వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఉండేటువంటి పరిస్థితి రాత్రి అయితే ఒక సమస్య ఉండే తండలో పొద్దున అయితే ఒక సమస్య రాత్రి నక్సలైట్ వచ్చిపోయినట్టు పొద్దున పోలీసులు వచ్చేటువంటి పరిస్థితి అప్పుడు యువకులు ఇప్పుడు పెద్ద మనుషులు అయినరు వాళ్ళని తీసుకుపోవడం వాళ్ళను ఇబ్బంది పెట్టడం మళ్ళీ వాళ్ళ కోసం మనం వెళ్ళడము తీసుకురావడం ఇవన్నీ కూడా అనేక సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి క్రమంలో ఈ తండతో విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు యువత కూడా మేము వింటూ ఉంటాం రావడం అభినందనీయం వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా ధన్యవాదాలు అందజేస్తూ ఉన్నా ఈ రోజు నుంచి మీ కష్టసుఖాల్లో మేము ఉంటాం మీరు కూడా బాధ్యత ఉంది ఇక్కడ ఉన్నటువంటి యువత పైన కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడినటువంటి యువత పెద్ద మనుషులు ఉన్నారో మీ పైన కూడా సామాజిక బాధ్యత ఉంది ఈ తండాలకు సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి లేదా మీకు అప్తులైన ఇతర తండాలు ఉన్నటువంటి ఎవరికి ఆ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేయడానికి ఈ రోజు నుంచి మీరు సామాజికంగా పార్టీ పరంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీ వెంటనే మేము ఉంటామన్న మాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఈ రోజు నుంచి మా ఫోన్ నెంబర్ తీసుకోండి ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే 7 సంవత్సరాల క్రితం గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా ఉన్నది అవునా ఇచ్చిందా గిరిజనులకు 12% రిజర్వేషన్ అనేది ఇవ్వలే ఎస్సీ ఎస్టీలకు అంటే గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి లేని వాళ్ళకి ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఈ పోడు భూములు ఎవరైతే మనం అడవిని నమ్ముకుని ఉన్న గిరిజన బిడ్డలం అటవీలో ఉన్నటువంటి పండ్లు ఫలాలు ఏరుకొని బతికే బిడ్డలం ఆ అటవీ భూములు దున్నుకుందామంటే ప్రతి వర్షకాలం అటవీ శాఖ అధికారులు అచ్చుడు పట్టకపోడు మీరు ఇక్కడ దున్నడానికి అధికారులు లేనడం ఇప్పుడు మేము దీన్ని కంచె కొడతామనడం ఇది మాది అనడం కొత్తగా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందో లేదో ఆలోచన చేయమని కోరుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు అధికారులు ఉన్నప్పుడు గిరిజనులందరికీ కూడా పోడు భూములు ఎవరైతే కొట్టుకొని జీవనం కొనసాగిస్తారో వాళ్ళందరికీ కూడా పట్టాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మన నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో తండాలు ఉన్నటువంటి గ్రామాలు మన రుద్రంగా కాదు పక్కన సనువుల కానీ వట్టిమల్ల కానీ నిమ్మపల్లి కానీ బౌసేపేట కానీ ఈ విధంగా అటవీ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలలో గిరిజనులు అటవీ భూములతో సేజ్ చేసుకొని అనేక సంవత్సరాలుగా తాత ముత్తాజీ ఉన్నటువంటి భూములు కూడా ఈరోజు కంచెబెట్టి అటవీ శాఖ అధికారులు మా భూమి చెప్పని రావడం వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది చెప్పి మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది నువ్వే అన్నావు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని అలాంటి భూమి వాళ్ళు దున్నుకున్నప్పుడు వాళ్ళు పట్టాలు ఇవ్వాల్సింది పోయి ఆ భూమిని తిరిగి గిరిజన దగ్గర నుంచి లాక్కోవడం అనేది సమంజసం కాదన్నమాట ఈ సందర్భంగా మీరు చేరిక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా ఆయా గ్రామాల్లో ఏదైతే గిరిజన రైతులు భూములను నమ్ముకొని ఆయా భూములలో కొందరైతే బోర్లు వేసుకున్నారు కొందరు బావులు తవ్వుకున్నారు కొందరు వర్షాధార పంటలు వేసుకుంటున్నారు పత్తి అలాంటి వారిని అందరూ కూడా ప్రతి సంవత్సరం కొంతమందిని అందరించి పోలీసుల అండతోని ఈ ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పక్కకు తొలగించడం అనేది కూడా సహితకం కాదు ఇది కరెక్ట్ కాదు ఆ భూములు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గిరిజన తండ ద్వారా దసరా నాయక్ గిరిజన తండ ద్వారా మీరు చేతున్న క్రమంలో ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం అన్ని గ్రామాల్లో కూడా గిరిజనులకు 3 ఎకరాల భూమిని లేని వారికి ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మాకు సందర్భంగా తెలుస్తూ ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ అన్నారు ఆ రోజు నేను జిల్లా పరిషత్ కానీ మా భార్య జిల్లా పరిషత్లు కానీ లింగారెడ్డి ఉన్నప్పుడు కానీ ఈ గ్రామంలో ఈ తండలు ఎవరు ఇల్లు కట్టుకుంటుంటే అప్పుడు 80,000 లక్ష 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వస్తున్నామా 7 ఏళ్ళ ఇల్లు కట్టుకుందంటే 50 పైసలు కూడా వస్తలే ఇప్పుడు మనకు దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నారు ఇవ్వలేరు ఈరోజు నిరుద్యోగ యువతకు తెలంగాణ సింటికో ఉద్యోగం అన్నారు ఉద్యోగం లేదు ఈ విధంగా అనేక కార్యక్రమాలలో మరి మన పేదలకు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరోనా మహమ్మారి వచ్చింది మొదటి దశలో పట్టించుకుంటుంటే 2వ దశ ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు మన తండాలు కూడా తిరుపతిగా కరోనా వస్తే జగన్కు ఇవ్వకుండా మస్కరా జగన్ దేశం ఒక్కసారి ఎంత భయపడ్డా మనం అలాంటిది 2వ దశ రాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమై అనేక మంది చావులకు కారణమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు మనం అందరం కూడా మూటి కావాల్సిన అవసరం ఉంది
कार्यक्रम की मरी राव मम्मी आह्वान कांग्रेस पार्टी की मदत चाला आह्वानी तक विषय सदर्भंग नीनू इक स्थाक अवसर विषयाे वेद मैं सर्पंच गारी भर्त उप सर्पंच गत सर्पंच पनचे भर्त उठा गंगमाले मंडल कांग्रेस पार्टी अध्यक्ष का गत सर्पंच पनचे गंगराजय गार प्रात सेवल वार कुमार इकड़ा लिंग अंदर लिंगारे गाँव गड्डस मेरे वार्ड मेबर गणेश मोहन रेड्डी गाँव नारायण पे नवीत वीलू उ क्रम वील अंशाल सीसी रोड निर्माण प्रभुत्कु का रुद्री ग्रमा की पालकवर्ग सर्पंच मन के संबंधी सर्पंच पालकवर्ग उबी ग्राम जो अभिवृद्धि तो पटा तू अभिवृद्धि जरगा दाने विधा मैं मेरे एम लक्षल इंको मित्र पद लक्षल कावे ग्राम इतर वार्ड नीचे वेल्स वार्ड मेबर तभिवृद्धि कोसम मैं मुझको इक तभिवृद्धि जरगा काबटी अभी पद लक्षलना सर तपन सेपंटे सर्पंच का उप सर्पंच का वार्ड मेबर तो सह गणेश तो सह मिगता वार्ड मेबर मुझकोचि ने रोजल तो मैं प्रारंभ इतना शुभ परणा भावस्तु इच्छी मत कटे वीस रोड निर्माण से सदर्भंग मैं ऐमा स्लैटा मेरे आलरे दाखान संबंधी समस्या तीर्चे बाध्यता ग्रम पंचायत पालकवर्ग सदर्भत मरी देवानायक गानी युवक सेवाल देवालय देवालय निर्मितुंटर काबटी कार्यक्रम अनाक ये स्थाई में एट्ला निर्मितुंदो दिन मन स्थल इतना चेदा आ देवड़ आशीष मन अंदर मैं तक उबी तपनस आ देवालय निर्माण चुस्कट सदर्भंग अंदर मैं पात्र मंत सहकार वेद उमेम कावाली एवर चुस्कनी मैं स्थल अलगे अब मन ए रूप में निर्माण से दाखी एमेम का तपन सवंत सहकार अंदर मैं सदर्भंग मरुकसारी मरी कार्यक्रम में पागन प्रति रुद्रंगी वे ग्राम पेदले पक्न मानाल ग्रमा संबंधी पेदू जलपति गाँव वंशी गाँव जो अदे विधि पक्न कत्लापूर् मंडल नीचे नागराज एक्स एंपीटीसी प्रस्तुत एंपीटी हरिप्रसाद गाँव राव जी रुद्रीन ग्रम संबंध रईत सोद तुबंध राव जी मैं अंदर रावल को अंदर पेर पेरना मनोज ओके निन्ने मूरोल कितमे मरी ग्र रुद्रीन ग्राम युवक कांग्रेस पार्टी चेयर जरिए वारूढ़ कार्यक्रम को आदर जरूरी इधर अटे वाक तो ग्राम अंदर कांग्रेस पार्टी पट रहा अवकाश ऐरपड़ी सदर्भंग कष्ट सुखा पाल पंचकर्भंगू मुगर अंदर नमस्कार।